కార్మికులారా ఒక్కసారి మీరే ఆలోచించుకోమని మీకే వదిలేస్తున్నా. రైట్, ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. నిన్న కేటీఆర్ మీద రాళ్లదాడి చేశారని, ఇగో వీళ్ళు ఎవరు, వీళ్ళు హనుమాన్ భక్తులు. వీళ్ళు నాకు తెలిసి బహుశా ఇక మరి తెలంగాణలో హనుమాన్ మాలేసుకున్న వాళ్ళు, మరి హనుమాన్ పూజించిన వాళ్ళు లేరు. అందరూ పూజ, ప్రతి ఇంట్లో ప్రతి గడప నాతో సహా అందరూ పూజిస్తారు. వీళ్ళు ఎందుకు వేసిళ్ళు అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకు అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బైన్సా పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా హనుమానమాల ధరణలో ఉన్న కొందరు వ్యక్తులు ముసుగులో వచ్చి కేటీఆర్ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు సాములకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కేటీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తుండగా స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా కేటీఆర్ ప్రసంగిస్తుండగా రాళ్ళు టమాటాలతో దాడి చేశారు. సభలో ఉన్న వారికి ఆ రాళ్ళు తగిలాయి. దీంతో రాముడు ఇలానే దాడులు చేయమని చెప్పాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసుల భారీ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను కూడా అదుపు చేశాయి. ఈ స్వాములందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ తెలంగాణలో మరొక పాకిస్తాన్ ఇలా చేయడానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. నిజం, హిందూ ముస్లిం భాయి అనేటట్టు ఉండాల్సిన ఈ తెలంగాణలో కొంతమంది దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయ వ్యభిచారులు రాజకీయ అవసరాల కోసం, తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈరోజు తెలంగాణను లూటీ చేసే ప్రయత్నం, తెలంగాణలో గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో 144 సెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో హిందూ ముస్లిం గొడవలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన జై శ్రీరామ్ అనే నినాదం యావత్తు దేశవ్యాప్తంగా కాదు, ప్రతి ఇంట్లో కేటీఆర్తో సహా అందరూ జై శ్రీరామ్ అంటారు. కానీ వీళ్ళు రాళ్లతో దాడి దేని మీద చేస్తున్నారు? తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్నారు. వీళ్ళు రాళ్లతోని దేని దాడి చేయాలి? వీళ్ళు రాళ్లతోని స్వాములందరు దేని దాడి చేయాలి? నల్గొండ జిల్లాలో జరిగిన లాకప్ డెత్ దేనికోసం జరిగిందని ప్రభుత్వం మీద రాళ్ల దాడి చేయాలి. అదే నల్గొండ జిల్లాలో దళిత విద్యార్థి ప్రశాంత్ చనిపోతే వాళ్ళ మీద లాడి ఎందుకు జరిగింది అని ఆ ప్రభుత్వం మీద రాళ్ల దాడి చేయాలి. ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడతా ఉంటే దానికి ఈ ప్రభుత్వానికి ఆ కేసుల కారణమైన వాళ్ళ మీద రాళ్ల దాడులు చేయాలి. కానీ ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ మీద రాళ్ల దాడి చేస్తుంది. దీని వెనుక ఏముంటుంది? మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ముసుగు వేసుకొని వచ్చడో ఇంకేదో కాదు, జై శ్రీరామ అనే నినాదమైనా లేకపోతే మీరు ఏదైనా ఏ నినాదమైనా తీసుకోండి, ప్రతి నినాదం వెనుక ఒక ఎజెండా ఉంటుంది. తెలంగాణ బిడ్డలరా, నేను దేవుళ్ళదిగా చెప్తున్నా, ఏ నినాదం వెనుక ఏ కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? ఎవడి స్వార్థ వాళ్ళ కోసం వాడు చేస్తున్న కథ ఇది. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రక్షించే కంటే తెలంగాణ భక్షించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆగమైపోతున్న తెలంగాణ, అడ్డదారిలో నా తెలంగాణ, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? మాలేసుకున్నంత మాత్రాన, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన రాళ్లతో టమాటాలతో దాడి చేస్తారా? మేము మాలలేయలే, మాకు హనుమాన్ భక్తులం కదా, మాకు తెలియదా? మాలలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని దాడి చేయమని ఎక్కడ చెప్పింది? ఏ పురాణాలలో చెప్పింది? రాయితో మాలలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దాడి చేయమని ఈ హనుమాన్ మాలేసుకున్న స్వాములకు ఏ పురాణాలలో చెప్పింది? నేనే అడుగుతున్నా, హనుమాన్ చాలీసాలో చెప్పిందా? రామాయణంలో చెప్పిందా? భగవద్గీతలో చెప్పిందా? దేంట్లో చెప్పింది? పురాణాల మొత్తం దౌదం ఎక్కడ? మాలలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని గాయపరచమని ఎక్కడ చెప్పింది అనేది కూడా మీరు ఆలోచించాలి. అంటే ఏ నినాదం వెనుక ఏదో ఒక కుట్ర దాగి ఉన్నది అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాలి. లేకపోతే తెలంగాణ బిడ్డలంతా కూడా ఆగమైపోతారు.